తారక్ అందరికన్నా ఫస్ట్ మీ మీడియా వాళ్ళు అసలు మా ప్రెసిడెంట్ బ్యాలెట్ ఓపెన్ చేయకముందే నేను విపరీతమైన మెజారిటీతో గెలిచానని మీరు చెప్పేశారు. అది చూసి నాకు వచ్చిన ఫస్ట్ ఫోన్ కాల్ తారక్ దగ్గర నుంచి. నా తమ్ముడు సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది అది నాకు తెలుసు. సో అది కొత్తగా ఈరోజు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అతను ఎందుకు రాలేదు, అతను పర్సనల్ ఇష్యూస్ వల్ల రాలేదు. సో అది నాకు తారక్కి తెలుసు. మీ యూనో ఐ డోంట్ వాంట్ టు టెల్ ఇట్ అవుట్, ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. నేను రాజకీయం సూపర్ బ్రదర్ శ్రీకాంత్ గారు రిజైన్ చేయట్లేదు, ఇప్పుడు కూడా ఆయన స్టేజ్ పైన ఉన్నారు. నాకు డిసప్పాయింట్మెంట్లో ఉండొచ్చు, ఆయన ఒకటే మీ మీద ఉంది, ఏదో ఒకటి అడుగుతారు, ఏదో ఒకటి చెప్తారు విష్ణు నేను వెళ్తాను తర్వాత అని చెప్పాడు ఆయన. సరే అంకుల్ వెళ్ళేసి రండి అన్న. శ్రీకాంత్ గారు మీ అందరం ఒకే ఫ్యామిలీ. ఆయన ఇంకా బిజీగా ఉంటాడు. రోషన్ నా తమ్ముడిది సినిమా రిలీజ్ ఉంది ఈ ఫ్రైడే, బ్రహ్మాండంగా ఆడాలి అది పెళ్ళి సందడి. సో శ్రీకాంత్ గారు మార్నింగ్ చెప్పారు ఇలా పుకార్లు వస్తున్నాయి విష్ణు నమ్మకం మన అందరం ఒకటే కలిసి పని చేస్తామని చెప్పారు. సో వీర్ ఆల్ వన్ ఫ్యామిలీ, వీర్ ఆల్ హ్యాపీ. కోపంలో కొత్త సారీ నేను ప్రకాష్ రాజ్ గారితో మాట్లాడతాను, ఆ అభిప్రాయం కరెక్ట్ కాదని నేను చెప్తాను. ఆయన కూడా నాతో మాట్లాడిన తర్వాత ఒప్పుకుంటారని నమ్మకం నాకుంది. సి నేను మీ అందరికి ఒకటి చెప్తాను, నేను ఐ ఎక్స్ప్లెయిన్ టు యూ, ఐ ఎక్స్ప్లెయిన్ టు యూ. సి నేను 2015-16లో నేను ఎందుకు మా నాన్న ఒప్పుకోలేదో మీకు అందరికీ ఇప్పుడు ఒక నిజం చెప్తాను. క్యాంపెయిన్ అప్పుడు చెప్తే అది ట్విస్ట్ చేసి వేరే విధంగా చెప్తారన్న ఉద్దేశంతో నేను అప్పుడు చెప్పలా, ఇప్పుడు మీ అందరికి చెప్తాను. నేను గురుగారు దాసనారాయణరావు అంకులు మురళీమోహన్ గారు వీళ్ళిద్దరూ నన్ను ఎలక్షన్లో ఇనానిమస్గా నిలబడమన్నప్పుడు నేను నాన్నగారి దగ్గరకు వచ్చి నేను నిలబడతానా చెప్పారు కదా, నిలబడతా నీ ఉద్దేశం ఏంటి అన్నారు. ఏముంది నాన్న నిలబడచ్చు, ఇది ప్రపంచం ఏం కాదు కదా, మనకి నేను ఎల్ఏలో బిజినెస్లు ఉన్నాయి, నాకు ఏదో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు లండన్ తిరుగుతాను, ఇదంతా ప్రపంచం ఎంత ఉంది, అసోసియేషన్ అంత ఇంతే కదా, దీని గురించి అంతగా మీరు ఆలోచించి ఒకసారి ఆలోచించరా, 2 రోజులు ఆలోచించరా అని ఎందుకు చెప్తారో అని ఫస్ట్ సారీ చెప్పు అన్న. సారీ ఎందుకు నాన్న, నీకు ప్రపంచం ఫ్రాన్సు అమెరికా ఇండియా బాంబే చెన్నై హైదరాబాద్ తిరుపతి విజయవాడ ఇవన్నీ నీ ప్రపంచం అవ్వచ్చు, మా అసోసియేషన్ అన్న ప్రపంచం కొంతమందికి అదే ప్రపంచం, వాళ్ళ కోసం నువ్వు రావాలి, అదే ప్రపంచం అని నమ్ముకున్న వాళ్ళ కోసం రావాలి. ఈ యాటిట్యూడ్తో నువ్వు రాకూడదు, నువ్వు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని ఆయన చెప్పి పక్కన పెట్టారు. ఆ ఒక్క సెంటెన్స్, ఇదే ప్రపంచం నా అసోసియేషనే నా ప్రపంచం అని నమ్ముకున్న వాళ్ళందరి కోసం సేవ చేయడానికి నేను వచ్చాను, దీన్ని ఎలాగా ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి, ఇంకా పెద్దది ఎలా చేయాలన్న ఉద్దేశమే నాది, అందుకే ఈ పోటీ అంతా. వినిపించలేదు అస్సలేం వినిపించలేదు. అంటే నేను బ్రహ్మయ్య నేను నాస్ట్ డ్యామేజ్ కాదు, నెల్లూరు పక్కన వెంకయ్య స్వామిని కాదు నేను, అది ఫ్యూచర్ని చెప్పడానికి. సారీ ఎక్కడి నుంచి, 2 ఇయర్స్ గ్యారంటీ ఉంటుంది, 2 ఇయర్స్ ఉండేటట్టే మేము అందరితో మాట్లాడుతాం, 2 ఇయర్స్ కంఫర్టబుల్గా ఉంటుంది.
100% ఇండస్ట్రీ వైపు నిలబడతాను. ఇండస్ట్రీకి ఏం కావాలో అది వెళ్ళి మేము అడుగుతాం. మేమందరం ఇప్పుడు స్వేరన్ సెరమనీ అయిపోయిన తర్వాత, మా ప్రెసిడెంట్గా నేను స్వేరన్ అయిపోయిన తర్వాత, ఇటు తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రిని, ఆంధ్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రిని, వీళ్ళిద్దరినీ కలిసి మా కష్ట సుఖాలు మేమందరం చెప్పుకొని వాళ్ళ దగ్గర మేము సొల్యూషన్ తెచ్చుకుంటాం. ఒక్క నటులుగానే మేము కాదు, ఇండస్ట్రీ తరపున మాకు ఎలాగో వాళ్ళని కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీ తరపున ఏమైనా కావాలన్నా కూడా ఇండస్ట్రీలో ఉన్న పెద్దల్ని వాళ్ళందరినీ కనుక్కొని ఒకేసారి రిక్వెస్ట్ చేస్తాం.